మీ పిల్లలు ఫారిన్లో చదవాలనేది మీ కల, మీ కలను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. తెలంగాణ ఎన్నికలు అయిపోయిన తర్వాత రకరకాల విశ్లేషణలు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు అన్ని పార్టీస్ కి సంబంధించి విశ్లేషణ వింటూనే ఉన్నాం. అయితే బీజేపీ అండ్ జనసేన లాస్ట్ మూమెంట్ లో పొత్తు పెట్టుకుని పోటీ చేశాయి. జనసేనకు బీజేపీ 8 సీట్లు ఇచ్చింది, దాని తర్వాత మిగతా స్థానాల్లో బీజేపీ పోటీ చేసింది. పవన్ కళ్యాణ్ ఈవెన్ కూడా ప్రచారం కూడా చేశారు ఇక్కడ. కానీ లాస్ట్ మూమెంట్ లో జరిగినటువంటి ప్రచారం అసలు ఏ మాత్రం ఇంపాక్ట్ ఎందుకు చూపించలేదు? ఎందుకు ఈ మాట అంటున్నానంటే, కనీసం ఆ 8 మంది అభ్యర్థులు ఎవరైతే పోటీ చేశారో వాళ్లకు డిపాజిట్లు కూడా రాలేదు. మాట్లాడదాం, మనతో పాటు ఉన్నారు కృష్ణంరాజు గారు, రాజకీయ విశ్లేషకుడు. సార్ నమస్తే. సార్ నమస్తే. సోమ్య గారు చెప్పండి. సార్, జనసేన 8 సీట్లలో మాత్రమే పోటీ చేసింది, దట్టు ఇంపాక్ట్ ఎక్కడైతే చూపించగలుగుతుందో ఆ ప్లేసెస్ లో మాత్రమే పోటీ చేసింది. అయినా సార్ డిపాజిట్లు కూడా రాలేదు, కనీసం కాంపిటీషన్ కూడా ఇవ్వలేకపోయింది, ఎందుకని? పవన్ కళ్యాణ్ గారు నిజానికి ఆయనకి ఏదో చాలా పెద్ద బలం ఉందని చెప్పి అనుకుంటున్నాం. అది బలం కాదు, వాపు మాత్రమే అని చెప్పి ఆయనకైనా పదే పదే నిరూపించుకుంటారమ్మా. బయట వాళ్ళు ఎవరు నిరూపించట్లేదు, ఆయనకైనా. ఇప్పుడు నిజానికి తెలంగాణ ఎలక్షన్స్ ఉన్నాయి. తెలంగాణ ఎలక్షన్స్ సంబంధించి దానికి ముందు అసలు ఎటువంటి ప్రిపరేషన్స్ లేకుండా కనీసం అక్కడ జనసేనకు సంబంధించి అక్కడ కార్యవర్గం ఉందో లేదో కూడా తెలియదు మనకి, దానికి అధ్యక్షుడు ఎవరో తెలియదు మనకి, వారికి కమిటీస్ ఉన్నాయో లేదో తెలియదు, అలాగే ఓటర్ల జాబితాకు సంబంధించి వారి దగ్గర ఉందో లేదో తెలియదు, బూత్ లెవెల్కి సంబంధించి కమిటీలు ఉన్నాయో లేదో తెలియదు. అసలు ఎటువంటి సన్నాహాలు లేకుండా ఎన్నికలు వచ్చినాయి కాబట్టి మనం కూడా పోటీ చేద్దాం అని చెప్పి అనుకోవటం, 40 స్థానాల వరకు నేను పోటీ చేస్తానని చెప్పి ప్రకటించడం, ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ వారు ఈయన్ని తమ ఫోల్డ్లోకి తీసుకోవడం, ఫలితంగా ఆయనంటే 8 స్థానాలకు తగ్గిపోవడం, ఇవన్నీ చూస్తా ఉంటే ఒక రాజకీయ పార్టీ ఏ రకంగా నడపకూడదో ఆ రకంగా నడుపుతున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అట్లా నడుపుతున్నారని చెప్పి మనం భావించాల్సి వస్తుంది. ఎందుకంటే ఆయనకు వస్తున్న ఫలితాలను బట్టి అల్టిమేట్గా ఏంటంటే ఒక వ్యక్తి కావచ్చు ఒక పార్టీ కావచ్చు అమ్మా, వారిని మనం ఎట్లా అంచనా వేస్తాం? వారికి వచ్చే ఫలితాలు, వారు చూపించే ఫలితాలు బట్టి ఉంటుంది అక్కడ. అయితే ఆయన ఆంధ్రప్రదేశ్లో కావచ్చు లేకపోతే తాజాగా తెలంగాణలో కావచ్చు, ఈ 2 చోట్ల కూడా డిజాస్ట్రస్ రిజల్ట్స్ పొందారమ్మ ఆయన. అంటే మీకు మీరు చెప్పినట్టుగా 8 స్థానాల్లో కూడా ఆయనకు డిపాజిట్లు రాలేదు. ఎందుకు రావమ్మా? రావాలి కదా అంటే అన్నారు. ఎందుకు రావాలని పడ్డారు? ఎందుకంటే ఒకనొక దశలో అంటే లాస్ట్ ఇయర్ పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో ఒక సమావేశంలో మాట్లాడుతూ నాకు ప్రతి నియోజకవర్గంలో 5000 ఓట్లు ఉన్నాయని చెప్పన్నారమ్మ. ఈ 5000 ఓట్లలో సగం మంది వేసినప్పటికి కూడా ఈ సంఖ్య పెరిగేది. ఇప్పటిదాకా వచ్చింది మొత్తం ఆయనకి అది 59768 ఓట్లు మాత్రం వచ్చింది మొత్తం తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో ఈ జనసేన అభ్యర్థులకి. ఇది చాలా చాలా తక్కువ. మీ నోట్ దాకా చూస్తే 9 లక్షల దాకా ఓట్లు వచ్చినాయి. సరే, ఆ కంపేరిజన్ మనం చాలాసార్లు చేస్తున్నాం కాబట్టి. అయితే ఇక్కడికి వచ్చేప్పటికీ నాకు 5000 ఓట్లు అని చెప్పిన జనసేనానికి మరి ఇక్కడ ఎందుకు వచ్చి వారంతా వచ్చి ఓట్లు వేయలేదు? అది అసలు దీనికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఈ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని చెప్పి నిర్ణయించి అభ్యర్థులను కూడా ప్రకటిస్తున్న తరుణంలో భారతీయ జనతా పార్టీ ఆయన్ని హైజాక్ చేసింది. ఈయన ఏమంటాడంటే నేను గతంలో ఒత్తిడి గతంలో నేను తల వంచాను, ఈసారి నేను ఎవరికి తలవగ్గను అని చెప్పి ఆ ఎదుటివాడే తగ్గాలి అని ఇటువంటి ప్రకటనలు చేస్తున్న పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ వచ్చి పోరాటంతో సడన్గా 40 నుంచి 8 పడిపోయింది ఆయన పోటీ చేసే స్థానాలు. ఇక్కడ ఒక అంశం ఏమిటంటే ఈ 8 స్థానాల్లో కూడా భారతీయ జనతా పార్టీకి గణనీయమైన సంఖ్యలో ఓటర్లు ఉన్నారు, కనీసం 10 నుంచి 15 మంది ఆ నియోజకవర్గాల్లో ఉన్నారు. ఇది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కావచ్చు, సానుభూతి పరులు కావచ్చు, అలాగే విహెచ్పి బజరంగ దళ్, అలాగే విశ్వ హిందూ పరిషత్, వీరందరూ కూడా భారతీయ జనతా పార్టీకి ఓట్లు వేసేవాళ్ళే. ఇది ప్రతి నియోజకవర్గంలో కూడా 10 నుంచి 15 వేల మంది ఉంటారు కదమ్మా. ఈ 10 నుంచి 15 వేల మందిలో కాకుండా కనీసం 5000 మంది ఉంటారనుకుంటే ఈ 5000 మంది కమలనాథులు వారి సానుభూతి పరులు పవన్ కళ్యాణ్ నిలబెట్టిన అభ్యర్థులకు ఎందుకు ఓట్లు వేయలేదు అనేది ఒక పెద్ద ప్రశ్న. అది అంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కేవలం ఆటలో అరటిపండుగానే జనతా పార్టీ భావించింది, ఆఖరికి ఈ కమలనాథులు కూడా పవన్ కళ్యాణ్కు వెన్నుపోటు పొడిచినట్లుగా మనం భావించాలి.
నిజానికి వెన్నుపూడైన మాట వాడచ్చ అంటే ఖచ్చితంగా వాడాలి. ఇది వారి బాధ్యత, భారతీయ జనతా పార్టీ అది రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే ఈ పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలవాలని చెప్పి ప్రచారం చేశారు, అలాగే దీనికి బదులుగా భారతీయ జనతా పార్టీ కూడా జనసేన అభ్యర్థులు గెలవడానికి, జనసేన నిలబెట్టిన అభ్యర్థులు గెలిపించడానికి వారు ప్రయత్నించాలి. కానీ వారు అసలు ఎటువంటి ప్రయత్నము చేయలేదు, చేయకుండా పవన్ కళ్యాణ్ కు వెన్నుపోటు పొడిచారు. ఆయన శ్రమను భారతీయ జనతా పార్టీ ఒక చెప్పాలంటే దోచుకుందని చెప్పి మనం భావించాలి. అందుకనే నేను మొదట్లో చెప్పాను మీకు, పవన్ కళ్యాణ్ ఇంకా పరిపక్వత పొందిన రాజకీయ నాయకుడిగా ఎదగలేదు, ఎదిగే అవకాశం కూడా కనిపించడం లేదు. వచ్చే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూడా ఆయన చాలా ముందుగానే ఆతృతపడి తొందరపడి తెలుగుదేశంతో పొత్తు ఉందని చెప్పి ప్రకటించాడు. ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి జైల్లో ఉంటే ఈయన ఆయనను పరామర్శించడానికి వెళ్ళి ఆయా ఆవేశంగా బయటకు వచ్చి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, ఇది ఈ రోజే నిర్ణయం తీసుకున్నాను, నేను బేషరతు అన్నమాట వాడలేదు, నేను తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తున్నాను, వచ్చే ఎన్నికలు కలిసి పోటీ చేస్తామని చెప్పి చెప్పాడు. ఇది తప్పు, మరి ఇది ఒక రాజకీయ పార్టీని నడిపే తీరు ఇది కాదు. ఎందుకంటే అది చాలా కీలకమైన నిర్ణయం, ఇది తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేయడం అనేది. దానిని మీరు ఏం చేయాలి, మీ పార్టీలో కొంతమంది సీనియర్లతోనో లేకపోతే మీకు ఏమైనా కమిటీస్ ఉంటే కమిటీస్తోనో కూర్చొని చర్చించి అప్పుడు నిర్ణయం ప్రకటిస్తే బాగుండేది. అదేమీ చేయకుండా నేను ఈ రోజే నిర్ణయం తీసుకున్నానని చెప్పి చెప్పడం అంటే ఆయన నియంత్రిత పోకడలకు పోతున్నారని చెప్పి అనిపిస్తోంది. దీనికి తాజాగా మరొక ఉదాహరణ ఏంటంటే, ఈ పొత్తుకు సంబంధించి ఎవరైనా కానీ మాట్లాడితే వారిని పార్టీ విద్రోహులుగా భావిస్తారని చెప్పి అంటాడు. ఇదేంటిది, ఒక ప్రజాస్వామ్యబద్ధంగా నువ్వు పార్టీ నడపాలి, వచ్చినప్పుడు కొన్ని విమర్శలు వస్తాయి, కొన్ని అభిప్రాయ భేదాలు వస్తాయి, అవన్నీ కూడా నువ్వు సాటివాడ చేసుకోవాలి. సాటివాడ చేసుకోకుండా నిన్ను పార్టీ ద్రోహిగా ప్రకటిస్తాను అని చెప్పి అన్నారు అంటే ఆయన దగ్గర ప్రజాస్వామ్యబద్ధంగా రాజకీయ పార్టీని నడిపే లక్షణాలు కనిపించడం లేదు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమిల్ సంగ్ లేదా ఇంకో అటువంటి వారు పార్టీని ఎలా నడుపుతారో ఈయన కూడా అలా నడుపుతున్నాడేమో అని చెప్పి భావించాల్సి వస్తుంది. కాబట్టి ఏంటంటే ఆయన మార్పు చెందాలి, పార్టీని ప్రజాస్వామ్యయుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల కోసం నడపాలి. అంతే తప్ప ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, ఈ పార్టీ నేను స్థాపించాను, నాదే, ఇట్స్ మై ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, మీరంతా కూడా చెప్పి వినాలి అనే భావనతో పవన్ కళ్యాణ్ గారు ఉంటే ప్రజలు ఆయనకు ఓట్లు వేయరు, ఆయనను ఆదరించరు. ఈ ఆయన ప్రధానంగా ఏమనుకుంటున్నారంటే ఒకనొక దశలో నేను కూడా ముఖ్యమంత్రి అవుతానని చెప్పి అనుకున్నాడు. ఆయన ఎట్లా అవుతారమ్మా ఆయన ముఖ్యమంత్రి, ఈ పార్టీ సరిగ్గా లేదు అక్కడ, మీకు నాయకులు సరిగ్గా లేరు. మీరు ఇంకో విషయం ఏంటంటే అసలు పవన్ కళ్యాణ్ గారు పార్టీ నాయకుల్ని కార్యకర్తలు నమ్మట్లేదు. ఆయన ఈ మధ్యకాలంలో జరిగిన సమావేశాల్లో ఆయన ఏమంటాడు, ఆయన మీరు నా సభలకు పెద్ద ఎత్తున వస్తున్నారు ఇంకోటి ఏంటంటే సార్, ఇక్కడ టీడీపీకి సంబంధించిన ఓట్ బ్యాక్ చాలానే ఉంది తెలంగాణలో. అట్లాంటిది టీడీపీ నేను పోటీ చేయను పక్కకు తప్పుకుంది ఒకటి, అండ్ బీజేపీకి సంబంధించిన క్యాడర్ ఎంతో కొంత ఉంది ఇక్కడ మీరన్నట్టుగా ఆ క్యాడర్, ఇవి రెండు జత కలిస్తే మినిమం అంటే మినిమం రావాలి కదా ఓట్లు, మరి ఇంత దారుణమైన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇది ఒక ఎగ్జాంపుల్ లాగా చూపించి బీజేపీ నెక్స్ట్ స్టెప్ అంటే ఏపీలో ఏమైనా చేయబోతోందా? అమ్మా మీరు చక్కటి విషయం చెప్పారు, నేను ఇందాకటి స్టేట్మెంట్ ని సవరించుకుంటున్నాను. అదేమిటంటే తెలంగాణ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ బలపరిచిన అభ్యర్థులను టీడీపీ బీజేపీ వారు వెన్నుపోటు పొడిచారు. ఒకటే మీరు చెప్తున్న ఒకటే ఇద్దరు పొడిచారు. ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో వారికి కూడా ఒక 1,000 2,000 ఓట్లు ఉంటాయి టీడీపీ వారికి, మీరు చెప్పినట్టు. మరి వారైనా వేయాలి కదా ఓట్లు, వారు వేయలేదంటే పవన్ కళ్యాణ్ని రెండు పార్టీలు వెన్నుపోటు పొడిచాయి, ఒకటి బీజేపీ ఒకటి టీడీపీ అని మనం భావించాలి. కాబట్టి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు పార్టీని ప్రజాస్వామ్యబద్ధంగా నడిపే ప్రయత్నం చేయాలి. ఆషామాషిగా చిన్న చిన్నపిల్లల ఆటలాగా ఆయన నడిపితే ప్రజలు తిరస్కరించే ప్రమాదం ఉంటుంది. ఇప్పటికే తిరస్కరించారు, ఇంకా తిరస్కరించే ప్రమాదం ఉంది. మీకు తమిళనాడులో మీకు ఒక రాజకీయ పొలిటీషియన్ ఉన్నారు, పొలిటీషియన్ కమ్ యాక్టర్ విజయకాంత్ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఆయన అనారోగ్యంతో ఆయన హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు.
ఆయన కూడా తెలంగాణ తమిళనాడు రాజకీయాల్లో ఎప్పుడు కూడా ఇటువంటి పురోగతిని సాధించలేకపోయారు. అంటే ఒక విఫలమైన రాజకీయ నేతగా ఆయన మిగిలిపోయారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఒక విఫలమైన రాజకీయ నాయకుడిగా తెలుగు రాష్ట్రాల్లో మిగిలిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఆయన తన స్ట్రాటజీస్ని మార్చుకోవాలి, తన అభిప్రాయాలను మార్చుకోవాలి, పార్టీ పట్ల కేడర్ పట్ల నమ్మకం పెంచుకోవాలి, నమ్మకం కలిగించాలి, నమ్మకం పెంచుకోవాలి. అలా కాకుండా ఈ వచ్చే జనం అంతా కూడా నన్ను చూస్తారు, మిమ్మల్ని చూసినారని చెప్పి ఒకసారి అంటారు, ఈ పార్టీలో 10,000 మంది 10,000 ఓట్లు కూడా తెచ్చుకోలేని వాళ్ళు కూడా మాకు టికెట్లు కావాలంటారు, ఎట్లా ఇస్తాను? మరి మీరే ఓడిపోయారు కదా, మీరు 2 చోట్ల పొడి చేసి మరి మీరు ఓడిపోయారు కదా, మరి అంటే మీరు అసలు పార్టీని మీరు ఎందుకు నడుపుతున్నారు? ఇవన్నీ కూడా ఏంటంటే ఆయన తను ఏం చెప్తే అది జనం వింటున్నారు అని అనుకున్నారు. వింటారేమో కానీ జనం ఆయన నమ్మరమ్మా. యా సార్, ఇవన్నీ మరి కరెక్షన్ చేసుకుంటారో లేదో మరి చూడాలి సార్ ఆఫ్టర్ దిస్ రిజల్ట్ అట్లీస్ట్. థ్యాంక్ యూ సార్. ధన్యవాదమ్మా. థ్యాంక్ యూ సార్.